అమ్మ నుంచి ఏమైనా ఇలా ముగ్గులు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఏమైనా బాగా మీకు ఏమైనా అమ్మ దగ్గర అలవాటు నుంచి ఉన్నాయా? అంటే నేను యాక్చువల్లీ వంటలు నేర్చుకున్నా. ముగ్గులు అని అంటే ముగ్గులు పెట్టేస్తాను, మెలికల ముగ్గులు అయితే రావు, మిగతా ముగ్గులు పెడతాను. అండ్ అంటే వెస్ట్రన్, తనకు ఉంది ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఆర్ట్ చేస్తుంది, పెయింటింగ్ అవన్నీ పెయింటింగ్స్ చేస్తాను. చేస్తుంది, ప్లస్ డిజైనింగ్ ఇప్పుడు తనవన్నీ కూడా తన పాపవన్నీ కూడా తనే డిజైన్ నా చేసి శారీస్ కానీ కుట్టించుకుంటుంది. తను తను అంటే పెట్టాలనే అవసరం లేదు, కానీ తను ఏ ప్రోగ్రామ్కి ఎటువంటి ఇది కావాలి అనేది కలర్స్తో సహా తనే సెలెక్ట్ చేసుకొని తనే డిజైన్ చెప్తుంది డిజైనర్స్కి. బాబు మొన్న బర్త్డే అయినా పాపదైనా ప్రతి దానికి కూడా పర్టికులర్గా జ్యువెలరీతో సహా తనే సెలెక్ట్ చేసుకుంటుంది. అది మాత్రం పర్టికులర్గా ఉంటుంది అన్నట్టు. మీకు కూడా తనే డిజైనరే? నాకు అట్లేం ఉండదు. కాకపోతే ఏదన్నా నచ్చకపోతే నచ్చలేదమ్మా ఇది బాగలేదంటది, నచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడే ఫస్ట్ శారీ గురించి చెప్పింది, అనుకోకుండా లోపలికి వచ్చినాక నవ్వింది, మంచి పని అయింది, నేను చెప్తాను వినలేదు కదా అమ్మ వాళ్ళు మార్చేసారులే. డిజైన్ చేయలేదా శారీస్? చేసినవే మరి చేసినావు. మా నాకు తగ్గట్టు చెప్పండి, నాకు తగ్గట్టుగా చిన్న బార్డర్స్ వేసి కూడా డిజైన్ చేసింది నా మీద కూడా ప్రతిసారి. అంటే ప్రోగ్రామ్ అప్పుడు ప్రోగ్రామ్ అయినా కూడా నేను అందరికీ డిజైన్ చేస్తాను. నా శారీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్కి, ఆ ప్రోగ్రామ్కి తను నానే నాకు కానీ వాళ్ళ అత్తయ్యకి కానీ తనే సెలెక్ట్ చేసి పెడుతుంది. అంటే వేరే మామూలుగా జనరల్వి నేను కొనుక్కుంటా అది ఉంటుంది అది వేరు, కానీ తనకు ఉన్నది ఇప్పుడు అదేంటి కాస్మెటాలజీ ఏం ఫార్ములేషన్ ఆఫ్ ఫార్ములేషన్ కాస్మెటాలజీ ఫార్ములేషన్ వచ్చు తనకి. తన పౌడర్ ఇప్పుడు మనకి క్లెన్సర్స్ అవన్నీ కూడా తయారు చేస్తుంది. అసలు ఆమె చేసిన ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగారు, కానీ ఆమె చేయడం మానేసింది. అసలు ఆమె అది బిజినెస్ పెడితే మాత్రం బాగా క్లిక్ అవుతుంది. అది హెయిర్ షాంపూ కానీ హెయిర్ కండిషనర్ కానీ పౌడర్సే, విత్ పౌడర్స్ ఏ మొత్తం క్రీమ్స్ అన్నీ తను చేసింది ఆన్లైన్. యూకే అండి, యూకేలో చేశాను కాస్మెటిక్ ఫార్ములేషన్, హెయిర్ స్కిన్ అండ్ హెయిర్ అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను అనమాట. బట్ ఐ హ్యావ్ నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలని, కానీ ఎలక్షన్స్ మూమెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్, సో ఈ ఇయర్ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. సో డెఫినెట్లీ ఐ లో బిజినెస్లోకి ఎంటర్ అయిపోతున్నారు. బిజినెస్లో ఎప్పటి నుంచో ఉన్నాను, అంటే లైక్ నేను గోడౌన్స్ చూసుకుంటాను, ఐ హ్యావ్ మై ఓన్ ఫిషరీస్ ఇన్ వరంగల్. సో ఇది కాకుండా ఇక కాస్మెటిక్ మీరు చేసే ఫార్ములేషన్, యా ఫార్ములేషన్ లాంటివి ఏంటంటే సీరమ్స్ క్రీమ్స్ ఓకే, సో ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని నేర్చుకున్నాను అన్నమాట. ఎప్పుడైనా ఇంకా మూడ్ వస్తే వంటకాడికి పోతుంది, వండి పెట్టాలి అనిపించినప్పుడు వాళ్ళ ఆయన అదృష్టం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా